హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినేచర్ బయారిని. ఫ్రెండ్స్, మేము కారుకు కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకు మేము పొద్దుటూరు ఆటో నగర్కి అయితే వచ్చామన్నమాట. వచ్చి మేము మ్యాక్సిమం టైర్లు మార్చాలనుకున్నాం, కానీ వీల్ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట, వీల్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాలన్నారు. టైర్లు బాగానే ఉన్నాయి, వీల్ అడ్జస్ట్మెంట్ చేసి అలాట్మెంట్ అంటే కింద అంటే చక్రాలు సరిచేయుట అలాట్మెంట్ అంటే అవి చేపించినామన్నమాట. మేము పొద్దుటూరుకు వచ్చేసి దానికి ఒక 1000 రూపాయలు అయింది మొత్తం, ఆల్మోస్ట్ అంతా చెక్ చేసేలోక బండి అంతా. మొత్తం ఆటో నగర్ అనమాట. దీంతో సెకండ్ హ్యాండ్ సామాన్లు, కొత్తటి పాతటి, యాక్సిడెంట్ బండ్లు, నానాకుడు అన్నీ ఈ ఆటో నగర్లోనే ఉంటాయి అనమాట. పొద్దుటూరులో ఇది ఉండేది అండి. ఏమైనా ఇక్కడ దొరుకుతాయి కదండి. ఈ సందేరా ముందర సందా. మేము టైర్లు ఫిట్టింగ్ చేయడానికి వచ్చినాం, ఫిట్టింగ్ చేయించుకోనికి. అన్నీగా ఎన్నీ ఉంటాయన్నమాట. ఓ పెద్ద ఆటో నగర్ కూడా ఉంది, న్యూది పాత ఆటో నగర్ కూడా ఉంది అనమాట. అది లారీలు బస్సులు అవన్నీ అక్కడ ఉంటాయి ఎక్కువ. ఎంత పెద్ద ఆటో నగర్ అంతా చూడండి. సందులు 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 ఎంత పెద్ద ఏరియాలో మొత్తం సెకండ్ హ్యాండ్ సామాన్లు, ఈమాన్లు, నానాకన్నీ ఉంటాయి ఇక్కడ. సెంటర్స్ చూడండి ఇదంతా, ఇవన్నీ ఏంటో చూడండి. ట్రాక్టర్లు గిక్టర్లు అన్నీ ట్రాక్టర్లు, అది అన్నీ పాతటి చూడండి అమ్మ జీవితం. పాత టైర్లు మనం టైర్లు ఫిక్స్ చేయించాం. ఎన్ని పాతటి ఉన్నాయి ఇక్కడ ఆటో నగర్లో.
कौन है ना? వీల్ బ్యాలెన్స్ ఇది 0 to 10 అంటే యూతలు ఎక్కువ ఉంది అన్న ఇది 10 grams కొట్టి ఆహా ఇది 10 అనేది లెఫ్ట్ సైడ్ ది 0 అనేది రైట్ సైడ్ ది నెంబర్ రాసింటాడు ఇది 45 45 వచ్చింది అనుకోండి 45 కొట్టాల ఆహా జైలుకి పంపుదాము ఫ్రెండ్స్ టైర్లు అయితే వీలింగ్ చేయించారు డిస్క్ ప్రాబ్లం అనుకున్నాను నేను నాలుగు టైర్లకి ఇది ఫిక్స్ చేయాలనుకుంటా ఇప్పుడు చేసేది అలాట్మెంట్ అన్నీ ఏదో కొంత విస్తగా వీడు కూడా బుక్ చేసినాడు చూడండి చేసినారు నాలుగు టైర్లకి అలాట్మెంట్ ఫిక్స్ చేసినారు ఏందో జరుగుతుంది నా కంప్యూటర్లో ఏం దొరుకుతున్నాడు పుట్టు పడే ఎందుకు అర్థం కాదు సమానంగా టైర్లు అరగనీకి అన్నమాట నేను టైర్ డ్యామేజ్ అనుకున్నా కానీ
బటన్ నుంచి ఆ ఎడ్జ్ వర్క్ కరెక్ట్ కొలుతుండాలన్నమాట. చూడండి స్టీరింగ్ స్ట్రైట్ గా ఉండాలని అది కూడా పెట్టినారు, టైర్ లో పెట్టినట్టు. ఇదేం సిస్టమ్ స్వామి? స్టీరింగ్ కదలకూడదు, ఇప్పుడు తీసేయచ్చు దాన్ని. స్టీరింగ్ స్టడీగా ఉంటుందా ఇప్పుడు?